అనంతపురం జిల్లా రాయదుర్గ మండల కేంద్రంలోని సాక్షి దినపత్రికా కార్యాలయంపై శుక్రవారం కొంతమంది దుండగులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించినందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛపై కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి పరిగణించి తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛపై కాపాడాలని కోరుతున్నామన్నారు. కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. పత్రికలు అనుకూలంగా లేని పత్రికా ప్రతినిధులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళల్లో అసహనం పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. ద ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడేటువంటి ఈ పత్రికా రంగాన్ని పరిరక్షించిన అవసరం ఉంది. పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం బాధ్యతలు విస్మరించి దాడులు చేయడం, విలేకరుల్ని కొట్టడం, వాళ్ళని దుర్భాషలాడటం పరిపాటి అయిపోయింది. రాయదుర్గంలో కూడా పత్రికా విలేకరిని గొప్పగా చెప్పుకునే మంత్రి గారు కారు శ్రీనివాసులు గారు కూడా పత్రికా విలేకరుల్ని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. వాళ్ళని మీ అంతు చూస్తాము, మిమ్మల్ని మీ వెంట ఎవరున్నా, మీ వెనకాల ఎవరున్నా వాళ్ళ అంతు చూస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు కూడా వాళ్ళని బెదిరిస్తాడు అని అంటే ఎంత నీచంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి దిగజారిందో అర్థమవుతా ఉంది. నిన్న దుండగులంతా కలిసి తెలుగుదేశం గుండాలతో పాటు సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సాక్షి కార్యాలయంపైనే కాదు, ఏ పత్రికా కార్యాలయం కూడా దాడి జరగకూడదు. సాక్షి విలేకరులనే కాదు, ఏ విలేకరి కానీ ఏ ప్రెస్ ప్రతినిధిని కానీ గౌరవంగా చూడాలి. వాళ్ళపైన ఎవరు అసభ్యంగా మాట్లాడటం కానీ, దూషించడం కానీ, బెదిరించడం కానీ చేయకూడదు. వాళ్ళ యొక్క స్వేచ్ఛని కాపాడాలి, పరిరక్షించాలి అని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇంతవరకు కూడా పత్రికా విలేకరులపైన దూషించిన దాన్ని, పత్రికా విలేకరుల్ని బెదిరించిన వాళ్ళని, పత్రికా విలేకరులపై దాడి చేసిన వాళ్ళని, పత్రికా కార్యాలయాలపైన దాడి చేసిన వాళ్ళని, మరియు నిన్న సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళని కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అరెస్టు చేయాలి, వాళ్ళకి తగిన రీతిగా చట్టపరంగా శిక్షింప చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కాబట్టి మన గౌరవ తహసీల్దార్ గారు రాయదుర్గం వారి ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రజాప్రభుత్వాన్ని, పత్రికా స్వేచ్ఛని కాపాడాలని చెప్పి మనవిని తహసీల్దార్ గారికి అందజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏమన్నా బాధ రాయండి అబ్బా, మీకు సంబంధించింది ఇది. థ్యాంక్ యూ సార్. సిఎస్ కెమెరాలో కొట్టనా? సిఎస్ కెమెరాలో కొట్టనా? పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను విలేకరులపై దౌర్జన్యాన్ని, విలేకరులపై దౌర్జన్యాన్ని, విలేకరులపై దౌర్జన్యాన్ని. తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బెక్కువోలు మండలం బలభద్రపురం గ్రామదేవత మండవారి వంశ ఆడపడుసు కొత్తమ్మవారు జాతర మరియు ఊరేగింపు కార్యక్రమం గురువారం గ్రామ పురవైద్యుల మీదుగా ఘనంగా నిర్వహించారు. గత నెల 4వ తేదీ ఆదివారం అమ్మవారి జాతర మరియు ఊరేగింపు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నాటి జాతర సమయంలో సమయాభావం వలన ఊర్లో కొన్ని వీధుల మీదుగా మాత్రమే అమ్మవారి ఊరేగింపు నిర్వహించగలిగామని, మిగిలిన వీధుల మీదుగా నేడు అమ్మవారి జాతర మరియు ఊరేగింపు సాగిందని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, కొత్త అమ్మవారి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొవ్వూరి సతీష్ రెడ్డి తెలిపారు. సతీష్ రెడ్డి జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం భారీ జనసందోహం మధ్య గ్రామ వీధుల మీదుగా అమ్మవారి జాతర మరియు ఊరేగింపు ఆనంద కోలాహలతో ఘనంగా సాగింది. గనగ నృత్యాలు, బాణసంచ, బ్యాండ్ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జాతర మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Thank you.
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డీఎస్పీ రమణ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుపతి అయిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డీఎస్పీ రమణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక పూజలు చేశారు. డీఎస్పీ రమణకు ఆలయ చైర్మన్ కారుటూరి నరసింహస్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనవరి 2న నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పిసిసి సభ్యులు సుధీర్ సూచించారు. స్థానిక ఓబయ్య వనక్షేత్రం నందు శనివారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని మండల కన్వీనర్ ఏరన్న అధ్యక్షతన నిర్వహించారు. బూత్ కమిటీ శక్తి యాప్ల పనితీరు పట్ల ఆయా గ్రామ పంచాయతీల బూత్ కమిటీ ఇన్ఛార్జర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి నడుం బిగించి రఘువీరారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్టుకు అహర్నిశలు పాటుపడాలన్నారు. బాలాబాబు, గూళ్ళెం పోతన్న, రాంభూపాల్ రెడ్డి, మధు, సత్యకృష్ణప్రసాద్, మాజీ సర్పంచ్ నరసింహులు, ఐపార్సపల్లి బాబు నాయక్, ఓబగానపల్లి నాగేంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడోది ముఖ్యంగా మనము 10 సంవత్సరాల నుంచి అంటే 2010లో మొట్టమొదటిసారి రఘువీరారెడ్డి సార్ ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత జనవరి 2వ తారీఖు కళ్యాణదుర్గంలో జరగబోయే కార్యకర్తల సమావేశంలో అందరూ కూడా కమ్మదూరు మండలంలోని 12 పంచాయతీల ప్రజలు, ఇక్కడికి వచ్చిన 12 పంచాయతీల ఇన్ఛార్జీలు, నాయకులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ఎంపీటీసీ మెంబర్లు అందరూ కూడా 2వ తారీఖు కళ్యాణదుర్గం పట్టణంలో జరగబో బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని, ఆ తర్వాత సార్ మనకు అప్పగించినటువంటి పనులు బూతుల స్థాయిలో ఏ విధంగా వర్క్ చేస్తారు, బూతుల స్థాయి పరిస్థితి ఏమి, నెక్స్ట్ శక్తి ప్రాజెక్ట్, శక్తి యాప్ ద్వారా ఎన్ని మెసేజ్లు పంపించారు, దాని పరిస్థితి ఏమి అనేది 2. 3వది ఏ ఏ బూతుల్లో ఏ ఏ నాయకులు ఉన్నారు, తటస్థంగా ఉన్నవాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, మిగతా పార్టీలో ఉండే నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎలక్షన్ మూమెంట్లు అంటే ఇంక ఎలక్షన్ ఎన్ని రోజులు లేదు, ఎన్నికలు ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది, మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎలక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన 12 పంచాయతీలు 2 పంచాయతీలు రాలేదేమో, మొత్తం వాళ్ళకు కూడా మనం అందరం చెప్తూ 12 పంచాయతీల నాయకులు కూడా దయచేసి సారి ఏదైతే చెప్పినాడో ఈ బూత్ లిస్టులు. కదిరి అర్బన్ సీఐ గోరెంట్ల మాధవ్ కొద్దిసేపటి క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మికి అందజేశారు. డీఎస్పీ ఆ లేఖను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్కు ఫార్వర్డ్ చేశారు. ఆయన త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. నేను ఈరోజు ఈ కుటుంబ సభ్యులతో చర్చిస్తా, మా అమ్మ, మా నాయన, నా భార్య పిల్లలతో కూడా అందరితో ఒకసారి ఫైనల్గా మాట్లాడి అథెంటికేటెడ్గా ఈ రాజీనామా ఇవ్వాలా లేదా అనేది ఈరోజు అథెంటికేటెడ్గా డిసైడ్ అవుతుంది. నిన్న జస్ట్ ఓకే లెటర్ను పరిశీలిస్తే అదంతా వైరల్ అయింది, అది కాదు. అథెంటికేటెడ్గా నేను ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ మేడం ద్వారా ఫార్వర్డ్ చేయించి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామానిచ్చి నేను ప్రజాసేవకు పోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాను, వెళ్తాను కూడా. వెయిట్ అండ్ సీ. అంటే మీరు జేసీ దివాకర్ రెడ్డి ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారు సార్, ఖద్దర్లో వస్తామని, కాశీ వదిలి ఖద్దర్లో వస్తామని? ఇప్పుడు నేను ఒక నిర్మాణాత్మకంగా నేను ఏ వీకర్ సెక్షన్ నుంచి అయితే వచ్చినానో, ఏ పేద ప్రజల నుంచి అయితే వచ్చినానో,
వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎవరి మీద కక్ష సాధింపుకో లేదా ఏదో గందరగోళం చేయాలనో వెళ్తున్న వ్యక్తిని కాదు. ఈ సమాజం శాంతి భద్రతలో ఉండాలి. వీకర్ సెక్షన్ బ్రహ్మాండంగా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ కార్యక్రమాన్ని నేను సార్ వైసీపీ హిందూపురం ఎంపీ సీటు కన్ఫామ్ అయింది. అట్లా మీరు వైసీపీ పార్టీని ఎందుకున్నారు సార్? ఇన్ని పార్టీలు ఉండగా జనసేన ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు 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 నేను ఇంకా నేను ఏ పార్టీలో చేరలేదు. నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ముందు చెప్తాను. నేను ఈరోజు ఈ కుటుంబ సభ్యులతోని చర్చిస్తా. మా అమ్మ, మా నాయన, నా భార్య పిల్లలతో కూడా అందరితో ఒకసారి ఫైనల్గా మాట్లాడి అథెంటికేటెడ్గా ఈ రాజీనామా ఇవ్వాలా లేదా అనేది ఈరోజు అథెంటికేటెడ్గా డిసైడ్ అవుతుంది. నిన్న జస్ట్ ఓకే లెటర్ను పరిశీలిస్తే అదంతా వైరల్ అయింది. అది కాదు, అథెంటికేటెడ్గా నేను ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ మేడం ద్వారా ఫార్వర్డ్ చేయించి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామానిచ్చి నేను ప్రజాసేవకు పోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాను. వెళ్తాను కూడా. వెయిట్ అండ్ సీ. హిందూపురంలో ఎంపీ అంటే మీరు జేసీ దివాకర్ రెడ్డి ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారు సార్? ఖద్దర్లో వస్తామని, కాచి వదిలి ఖద్దర్లో వస్తామని. ఇప్పుడు నేను ఒక నిర్మాణాత్మకంగా నేను ఏ వీకర్ సెక్షన్ నుంచి అయితే వచ్చినానో, ఏ పేద ప్రజల నుంచి అయితే వచ్చినానో వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎవరి మీద కక్ష సాధింపుకో లేదా ఏదో గందరగోళం చేయాలనో వెళ్తున్న వ్యక్తిని కాదు. ఈ సమాజం శాంతి భద్రతలో ఉండాలి. వీకర్ సెక్షన్ బ్రహ్మాండంగా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ కార్యక్రమాన్ని నేను సార్ వైసీపీ హిందూపురం ఎంపీ సీటు కన్ఫామ్ అయింది. అట్లా మీరు వైసీపీ పార్టీని ఎందుకున్నారు సార్? ఇన్ని పార్టీలు ఉండగా జనసేన ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు 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 నేను ఇంకా నేను ఏ పార్టీలో చేరలేదు. నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ముందు చెప్తాను. అనంతపురం జిల్లా కంబదూరు మండలం వంటరెడ్డిపల్లి గ్రామంలో వర్షాలు లేనందున ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేస్తున్న రైతు కూలీలు గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లిన దాదాపు 3 నెలల నుంచి బిల్లులు రాక ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా కొనసాగుతుందని, ఉపాధి హామీ సిబ్బంది ఉపాధి అవగాహన కల్పిస్తున్నారు కానీ ఏపీలో సారు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగేసరికి ముఖం చాటేస్తున్నారని, ఈ ఉపాధి బిల్లుల గురించి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పడతాయి, ఇంట్లో సంవత్సరం కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని, ఎప్పటికైనా ప్రభుత్వం ఉపాధి బిల్లులు కూలీల అకౌంట్లో వేయాలని గ్రామంలో కూలీలు కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుడిబండ మండలానికి చెందిన శంకరగల్ల గ్రామం ఎంపీయూపీ స్కూల్ నందు ప్రహరీ గోడ లేని కారణంగా
అక్కడ వాతావరణం చాలా అసహ్యం పుట్టించే విధంగా ఉండడం వలన అక్కడ చనిపోయిన జంతువులు, కలేబరాలు, వివిధ రకాల అనారోగ్యాల కారకాలు, మలమూత్ర విసర్జన మొదలుకుని అసాంఘిక కార్యక్రమాలు నీలమై పిల్లలకు మంచి వాతావరణం అందించే విధంగా లేదు. కావున అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు. నా పేరు విజయ్. నేను ఎంపీయూపీఎస్ స్కూల్ పాఠశాల శంకరగల్లు ఎంపీయూపీఎస్ స్కూల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. మండలం గుడిమండ. మా పాఠశాలకు ప్రహరి గోడ కట్టడానికి అనుమతులు వచ్చినా నిర్మాణానికి నోచుకోవడం లేదు. పాఠశాలలో అసౌకర్యాల వల్ల మిగతా పిల్లలు కూడా పాఠశాలలో చేరడానికి ఇష్టపడడం లేదు. దయచేసి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎస్సీ ఎస్టీ యువ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కాసెం శివాజీ ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఏలూరు నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. Yeah.
అనంతపురం జిల్లా రాయదుర్గ మండల కేంద్రంలోని సాక్షి దినపత్రికా కార్యాలయంపై శుక్రవారం కొంతమంది దుండగులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించినందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛపై కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి పరిగణించి తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛపై కాపాడాలని కోరుతున్నామన్నారు. కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. పత్రికలు అనుకూలంగా లేని పత్రికా ప్రతినిధులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళల్లో అసహనం పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. ద ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడేటువంటి ఈ పత్రికా రంగాన్ని పరిరక్షించిన అవసరం ఉంది. పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం బాధ్యతలు విస్మరించి దాడులు చేయడం, విలేకరుల్ని కొట్టడం, వాళ్ళని దుర్భాషలాడటం పరిపాటి అయిపోయింది. రాయదుర్గంలో కూడా పత్రికా విలేకరిని గొప్పగా చెప్పుకునే మంత్రి గారు కారు శ్రీనివాసులు గారు కూడా పత్రికా విలేకరుల్ని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. వాళ్ళని మీ అంతు చూస్తాము, మిమ్మల్ని మీ వెంట ఎవరున్నా, మీ వెనకాల ఎవరున్నా వాళ్ళ అంతు చూస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు కూడా వాళ్ళని బెదిరిస్తాడు అని అంటే ఎంత నీచంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి దిగజారిందో అర్థమవుతా ఉంది. నిన్న దుండగులంతా కలిసి తెలుగుదేశం గూండాలతో పాటు సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సాక్షి కార్యాలయంపైనే కాదు, ఏ పత్రికా కార్యాలయం కూడా దాడి జరగకూడదు. సాక్షి విలేకరులనే కాదు, ఏ విలేకరి కానీ ఏ ప్రెస్ ప్రతినిధిని కానీ గౌరవంగా చూడాలి. వాళ్ళపైన ఎవరు అసభ్యంగా మాట్లాడటం కానీ, దూషించడం కానీ, బెదిరించడం కానీ చేయకూడదు. వాళ్ళ యొక్క స్వేచ్ఛని
కాపాడాలి, పరిరక్షించాలి అని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇంతవరకు కూడా పత్రికా విలేకరులపై దూషించిన దాన్ని, పత్రికా విలేకరుల్ని బెదిరించిన వాళ్ళని, పత్రికా విలేకరులపై దాడి చేసిన వాళ్ళని, పత్రికా కార్యాలయాలపై దాడి చేసిన వాళ్ళని, మరియు నిన్న సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళని కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్టు చేయాలి, వాళ్ళకి తగిన రీతిగా చట్టపరంగా శిక్షింప చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కాబట్టి మన గౌరవ తహసీల్దార్ గారు రాయదుర్గం వారి ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రజాప్రభుత్వాన్ని, పత్రికా స్వేచ్ఛని కాపాడాలని చెప్పి మనవిని తహసీల్దార్ గారికి అందజేస్తూ ఉన్నాం. ఏమన్నా బాగలేదండి బాబు, మీకు సంబంధించింది ఇది. థ్యాంక్ యూ సార్. సిఎస్ కెమెరాలో కొట్టనా? సిఎస్ కెమెరాలో కొట్టనా? విలేకరులపై దౌర్జన్యాన్ని, తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బెక్కువోలు మండలం బలభద్రపురం గ్రామదేవత మండవారి వంశ ఆడపడుసు కొత్తమ్మవారు జాతర మరియు ఊరేగింపు కార్యక్రమం గురువారం గ్రామ పురవైదుల మీదుగా ఘనంగా నిర్వహించారు. గత నెల 4వ తేదీ ఆదివారం అమ్మవారి జాతర మరియు ఊరేగింపు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నాటి జాతర సమయంలో సమయాభావం వలన ఊర్లో కొన్ని వీధుల మీదుగా మాత్రమే అమ్మవారి ఊరేగింపు నిర్వహించగలిగామని, మిగిలిన వీధుల మీదుగా నేడు అమ్మవారి జాతర మరియు ఊరేగింపు సాగిందని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, కొత్త అమ్మవారి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొవ్వూరి సతీష్ రెడ్డి తెలిపారు. సతీష్ రెడ్డి జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం భారీ జనసందోహం మధ్య గ్రామ వీధుల మీదుగా అమ్మవారి జాతర మరియు ఊరేగింపు ఆనంద కోలాహలతో ఘనంగా సాగింది. ఘనగ నృత్యాలు, బాణసంచ, బ్యాండ్ మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జాతర మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారి తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Thank you.